ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విరామం ఇచ్చారు సీఎం జగన్. అలాగే ఉత్తరాంధ్రలో ఎన్నికల వ్యూహంపై పార్టీ సీనియర్ నేతలతో చర్చించనున్నారు. ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పేమార్ చంద్రశేఖర్ వైజాగ్ నుంచి లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, రవిచంద్ర. శ్రావణి, ఒకరోజు బస్సుయాత్రకు విరామం ప్రకటించిన ముఖ్యమంత్రి రెండు కీలకమైన అంశాలపై దృష్టి సారించారు. ఒకటి, అంతర్గతంగా నియోజకవర్గాల వారీగా రివ్యూ చేయడం, ఉత్తరాంధ్రలో ఉన్న 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పటిష్టత, ఎన్నికలకు సన్నద్ధత, అంతర్గతంగా ఉన్న చిన్న చిన్న లోటుపాట్లను సరిదిద్దే ప్రయత్నంలో భాగంగానే సీనియర్ నేతలతో సమావేశం అవ్వడం ఒక ఎత్తు అయితే, రెండవది అత్యంత కీలకమైంది, పార్టీకి ఎప్పుడు మొదటి నుంచి చెప్తున్నది మా పార్టీకి ఒక బైబిల్ ఖురాన్, ఎలా మత గ్రంథాలు ఎలా ఉంటాయో, ఎంత పవిత్రమైనవో అంత పవిత్రంగా మేము భావిస్తామని చెప్తున్న మేనిఫెస్టోకి సంబంధించినవి. ఈ రెండింటి మీదనే ఈరోజు ముఖ్యమంత్రి మెయిన్ ఫోకస్ చేశారు. మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే సూపర్ సక్సెస్ అయిన నవరత్నాలతో పాటుగా మరింత మెరుగైన ప్రణాళికలు కానీ మరింత మెరుగైన సంక్షేమాన్ని ప్రజలకు ఏ విధంగా అందించగలుగుతామనే దాని మీద ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు. ఈ అంశాలన్నీ కూడా నవరత్నాలను దాటి అంతకు మించి అంశాలు రేపు మేనిఫెస్టోలో రాబోతున్నాయి. మేనిఫెస్టోకి సంబంధించిన పూర్తి సన్నాహాలన్నీ ఎలాగ మేనిఫెస్టో 26 విడుదల చేయబోతున్నారు కాబట్టి దానికి సంబంధించిన తుది మెరుగులు దిద్దే ప్రయత్నాన్ని ఈరోజు చేస్తున్నట్టుగా మనకు సమాచారం ఉంది. ఓవరాల్గా పార్టీకి సంబంధించిన నాయకత్వంతో సమావేశాలు, రెండవది ఇక్కడ నవరత్నాలకు సంబంధించి కానీ అంతకు మించి ఏం చేస్తామనే దాని మీద ఒక మేనిఫెస్టో రూపకల్పన మీద ఇవాళ ముఖ్యమంత్రి ఫోకస్ చేయబోతున్నారు. శ్రావణి, రైట్, రవిచంద్ర.